బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్థానిక అంబేద్కర్ సెంటర్లో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. महात्मा ज्योतिराव फुले जोहर महात्मा ज्योतिराव फुले जोहर महात्मा ज्योतिराव फुले वर्ती लाल बहुजन ऐक्यता वर्ती लाल बहुजन ऐक्यता वर्ती लाल बहुजन ऐक्यता మన్నటి చెబుతా ఉంటాడు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా అని ప్రజల చేతిలో ఒక మొట్టమొదటి నిజమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఎర్రగొండపాలెం ఐక్యవేదిక నియోజకవర్గం కమిటీ తరఫున ముందుగా అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఒక చిన్న నాణులు ఉండేది. నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరమైనా సరే ఫస్ట్ మనకి పబ్లిక్లో ఒక నాణుడు ఉండేది. ముందు నీ ఇంటి చట్టం కట్టుకొని తర్వాత పబ్లిక్లో రా, ముందు నీ సొంత ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని తర్వాత సమాజంలో రా. ఏదైతే ఆ మాట మనం వింటున్నామో అదే కార్యాచరణలో కార్యాచరణలో కట్టి అది సాధించినటువంటి ఘనత అది మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. ఆనాటి కాలంలో అనేక రకాలైనటువంటి సాంఘిక అసమానతలకు గురవుతున్నటువంటి రోజుల్లో తన భార్యని విద్యాబుద్ధులు నేర్పి తన భార్యనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయుడిగా సమాజంలో గొప్ప మహోన్నతమైనటువంటి జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన ఫాలో అయినటువంటి విధి విధానాలను కూడా మన ఐక్యవేదిక తరఫున మనం కూడా ఫాలో అవుతూ సమాజంలో నూతనమైనటువంటి కార్యాచరణకు రూపొందించుకోవాలని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ జై పూ. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మిత్రుడు శ్రీ మడబలి వెంకటేశ్వర గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి నా బహుజన సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జైభీము తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి అణగారిన పొరుగు బలహీన వర్గాలకు మరి అత్యున్నత సేవలు అందించినటువంటి మహోన్నతుడు. మరి ఆనాడు మరి పేద కుటుంబంలో జన్మించినటువంటి మరి జ్యోతిరావు పూలే గారు మరి వారు పూల వ్యాపారం చేసుకుంటూ మరి జీవనం సాగించేవారు. మరి ఆ తరుణంలో మరి పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు అంటే పూల వ్యాపారం కాబట్టి వాళ్ళ ఇంటి పేరును మరి వ్యాపార వృత్తిగా మార్చి అది పూలే అని చెప్పేసి వాడుకగా మారిపోయింది. వాస్తవానికి వారి ఇంటి పేరు పూలే కాదు, పూలు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి పూలే అని పట్టడం వల్ల మరి పూలే అని చెప్పేసి ఒక వాడికి ఏర్పడింది. మరి ఆయన భార్యను చదివించి మరి ఆ రోజుల్లో మరి మహిళలు చదువుకునే
మరి అవకాశాలు అర్హతలు లేవని చెప్పేసి మరి ఉన్నటువంటి పరిస్థితి ఆ తరుణంలో ఎంతో కష్టపడి ఆమెను చదివించి ఆమె ఉపాధ్యాయురాలు చేసి మరి దేశ మరి మహిళలందరికీ చదువులు చెప్పించినటువంటి గొప్ప త్యాగజీవి మరి ఆనాడు సతి సహనం ఉండేది అంతరానితనం ఉండేది ఎన్నో కుల వివక్షలు ఉండేవి మరి వీటన్నిటిని రూపుమాటానికి కంకణపోతులై మరి వారు దంపతులు ఇద్దరు మరి సమాజ సేవకు మరి చివరి రక్తపు పొట్టు వరకు మరి వారు ప్రాణాలను మరి పణంగా పెట్టినటువంటి మరి అలాంటి త్యాగజనులు వారు మరి వారిని మనం స్మరించుకుంటూ మరి వారి ఆశయ సాధనకు మనం కృషి చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మన రాబోయే తరాలకు కానీ మరి మనం ఇలాంటి మహానుభావుల చరిత్రను మరి ప్రతి ఒక్కరికి తెలియజేసి మరి వారి గొప్పతనాన్ని మనం సాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ మహనీయుల అడుగుదారంలో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సమాజ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.